పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో ఏదో ఒకటి తేల్చేయాలంది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకునే కేసును విచారిస్తుంది. ఇది తెలంగాణ హైకోర్టు అనర్హత వేటుపై ఇచ్చిన కీలకమైన తీర్పు. మరి ఇది నిజంగా 4 వారాల్లో తేలే విషయమేనా? ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు? ఒక్కసారి ఫాస్ట్గా అసలు ఏం జరిగింది రీక్యాప్ చేసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దాన నాగేంద్రపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డికి కూడా ఓ పిటిషన్ వేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన హైకోర్టు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుని ఈ అంశంపై విచారణ జరుపుతామని. ఇప్పటికే ఈ తీరుపై రియాక్షన్స్ మొదలయ్యాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి ఏ విధంగా నిన్న అంటే ఇక్కడ యొక్క ప్రభుత్వం తీరుకు అంటే వాళ్ళు బీఆర్ఎస్ యొక్క అంటే అక్కడ విధి విధానాలు నచ్చక కాంగ్రెస్ విధి విధానం నచ్చి వాళ్ళు చేరినంత మాత్రాన వాళ్ళు ఫిరాయించి చేసినట్టు కాదు. ఎందుకంటే వేరే రాష్ట్రంలో వేరే అనుకూలంగా వాళ్ళకి అనుకూలం ఉండకపోవచ్చు, దానివల్ల చేంజ్ చేయవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ యొక్క బీజేపీ యొక్క వాళ్ళ యొక్క నడవడిక నచ్చక, ఎందుకంటే అహంకారపూరితంగా నడవడిక నచ్చక వీళ్ళకు పార్టీ ఫిరాయించే అవకాశం, పార్టీ చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చేంజ్ చేశారు. అంతేగాని ఇదేంటంటే విధి అంటే వాళ్ళకు నచ్చలేదు, నచ్చకుండానే వీళ్ళు చేంజ్ చేసారు అని ఒకటి మేము భావిస్తున్నాం. గౌరవ ధర్మాసనం ప్రకారం స్పీకర్కు నివేదిక ఇవ్వడం జరిగింది. 4 వారాల్లోగా ఏ విధమైన అక్కడ పరిస్థితులను బట్టి విచారించి ఆ నివేదికను గౌరవ ధర్మాసనానికి చేస్తారు. అంటే తుది నిర్ణయం ఎవరికి? స్పీకర్ గారికే ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ధర్మాసనం చెప్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక డౌట్ ఉంది. అఫ్కోర్స్ పాదే ఎప్పుడు వచ్చేది. కోర్టులు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయగలవా? కోర్టు తీర్పుకు స్పీకర్ లోబడి ఉండాలా? అంటే చట్టసభల నిర్ణయాలకు సంబంధించి అసెంబ్లీలోనో లేదంటే ఇతర చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి స్పీకరో లేదంటే చైర్మనో కోర్టు ఇచ్చే తీర్పులకు లోబడి ఉండాలా? ఉండకపోతే ఏం జరుగుతుంది? నిజానికి చాలా ఏళ్లుగా జరుగుతున్న డిబేట్ ఇది. ఇప్పుడు మరోసారి హైకోర్టు తీర్పుతో ఇది హాట్ టాపిక్గా మారింది. గతంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా ఇదే డిస్కషన్ జరిగింది. అప్పుడు కూడా స్పీకర్ అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ను నిర్దేశించింది. ఆ తర్వాత జరిగింది మీకు కూడా తెలుసు. ఆ గడువులోగా ఉద్ధవ్ వర్గం విడిపోయింది, కొత్త పార్టీ పుట్టుకొచ్చింది, సీఎంగా ఏకనాథ్ షిండే నియమితులయ్యారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సుప్రీంకోర్టు డెడ్ లైన్కు ముందే ఇదంతా జరిగిపోయింది. దీంతో ఆ డెడ్ లైన్ మిస్ అయితే ఏం జరుగుతుందన్నది అప్పటికి తెలియలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పిటిషన్లో ఉన్న 3 నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. స్పీకర్ పేరుకు న్యూట్రల్గా ఉండే పోస్ట్ అయినా కూడా అందులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేత. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అది, ఆ పార్టీ నేతనే స్పీకర్గా ఎన్నుకుంటారు. మరి ఆయన ఆ పార్టీ లైన్ దాటి వారిపై వేటేస్తారా? ఈ క్వశ్చన్కు ఆన్సర్ స్పీకర్ విచక్షణాధికారం అనే బ్రహ్మ పదార్థం అని చెప్పాలి. ఎస్, స్పీకర్ విచక్షణాధికారం ప్రకారమే నిర్ణయం ఉంటుంది. ఇందులో ఎవరి ఒత్తిళ్లు ఆదేశాలు పనిచేయవు. రాజ్యాంగం స్పీకర్కి ఇచ్చిన అధికారం అలాంటిది. ఆన్ పేపర్ కావాలంటే సూచనలు మాత్రం చేయగలవు అంతే పార్టీలు. ఇప్పుడు కూడా హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ అనర్హత వేటుకు సంబంధించిన ఫైల్స్ ఆయన ముందు పెట్టాలి. అంతేగాని వేట్ వేయాలా వద్దా అనే నిర్ణయం స్పీకర్కు మాత్రమే ఉంటుంది, అంటే ఆయన విచక్షణాధికారం. ఇక్కడ రాజ్యాంగంలో కొన్ని పాయింట్స్ అనే కంటే లొసుగులు అని చెప్పొచ్చు, అవైతే కనపడుతున్నాయి. ఫిరాయింపులపై ఇప్పటిలోపే నిర్ణయం తీసుకోవాలనే టైం ఫ్రేమ్ అనేది లేదు రాజ్యాంగంలో. అది రోజులైనా వారాలైనా నెలలైనా అవసరమైతే ఏళ్ళైనా పట్టొచ్చు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగింది కూడా అదే. బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్, సిపిఐ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఏకంగా ఆ పార్టీలను విలీనం చేసుకుంది, ఎల్పీలను, లెజిస్లేచర్ పార్టీలను. కానీ కాంగ్రెస్ సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు తప్పించుకోవాలంటే బీఆర్ఎస్ ఎల్పీ లెజిస్లేచర్ పార్టీ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం కావాలి. అలా విలీనం కావాలంటే మరో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి. ఇప్పుడు దీనిపైనే కాంగ్రెస్ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా ఆ 4 వారాల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వేగంగా అడుగులు పడతాయనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.